హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓట్ చేయడానికి ఇంకా కేవలం కొన్ని గంటల టైం మాత్రమే ఉంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి తప్పకుండా ఓట్ చేసుకోండి. ఇక ఈ వారం సింగిల్ ఎలిమినేషనా డబుల్ ఎలిమినేషనా, సింగిల్ అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు, డబుల్ అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇక హౌస్లో అయితే శుభశ్రీ, యావర్, ప్రశాంత్ ఈ ముగ్గురికి టాస్క్ అయితే జరిగింది. ఈ టాస్క్లో ఫోర్త్ పవర్ అస్త్ర గెలుచుకుంది రైతు బిడ్డ, అంటే పల్లవి ప్రశాంత్. అంటే ఇంకా నెక్స్ట్ 2 వీక్స్ కూడా పల్లవి ప్రశాంత్ నామినేషన్లో ఉండడు. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి మీకు ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఓటింగ్కి అఫిషియల్గా జరిగే ఓటింగ్కి చాలా డిఫరెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ డే నుంచి కూడా ఈ రోజు వరకు టాప్ 1 ప్లేస్లో అయితే యావర్ ఉన్నాడు. ఇక యావర్కైతే ఈ వీక్ కూడా మంచి ఓటింగ్ జరిగింది. నెక్స్ట్ 2nd ప్లేస్లో అయితే అన్అఫిషియల్ పోల్స్లో గౌతమ్, శుభశ్రీ వీరిద్దరు కనిపిస్తున్నప్పటికీ కూడా అఫిషియల్గా మాత్రం ప్రియాంక జైన్ అయితే టాప్ 2 ప్లేస్లో ఉంది. తనకి సందీప్, అమర్దీప్ అలాగే శోభ ఓటింగ్ కూడా రావడంతో తనైతే టాప్ 2లో ఉంది. ఇక 3rd ప్లేస్లో అయితే గౌతమ్ కృష్ణ ఉన్నాడు. గౌతమ్ కృష్ణకి కూడా ఈ వీక్ అయితే మంచి ఓటింగ్ జరిగింది. సో ఈ వీక్ ఎలిమినేషన్కి ఈ ముగ్గురు అయితే సేఫ్ జోన్లో ఉన్నారనే చెప్పవచ్చు. ఇక డేంజర్ జోన్ విషయానికి వస్తే శుభశ్రీ, రతిక, తేజ ఈ ముగ్గురు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయితే నా ఒపీనియన్ ప్రకారమే కాదు, అఫీషియల్గా కూడా తేజ ఎలిమినేట్ అవుతాడు, ఇది పక్క. కానీ ఈ వీక్ అయితే 99% డబుల్ ఎలిమినేషన్ జరుగుతుంది. రతిక, శుభశ్రీ వీరిద్దరిలో కూడా ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓటింగ్ ప్రకారం చూసుకుంటే మాత్రం రతిక ఎలిమినేట్ అవ్వాలి. సో ఎలిమినేషన్ అప్డేట్ అయితే రేపు మన ఛానల్లో వస్తుంది, కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.